మనమెంత తెలివైన వారం జ్ఞానవంతులం కాకపోతే దేవుని వాక్యం మనకు అర్థమై దేవుడు మనల్ని కోరుకున్నారు. ఈ లోకంలో ఉన్న వారికి ఎవరికి కూడా దేవుని మాట అర్థం కావట్లేదు మనకు అర్థమైనట్టుగా. కాబట్టి మనం జ్ఞానులు గనకే ఆయన మనల్ని ఇష్టపడ్డారు, ఆయనలో మనం ఉండగలుగుతున్నాం అనుకుంటున్నామేమో. బహుశా అలాంటి ఆలోచన మనం కలిగి ఉంటే గనక ఆలోచన తప్పు ప్రేమిన వల్ల. ఆయన జ్ఞానవంతులని ధనవంతులని ఘనమైన వారిని ఎన్నడూ కోరుకోరు. నీచులని బలహీనులని ఘనహీనులను భేదవారిని నిరాకరింపబడిన వారిని తృణీకరింపబడిన వారిని అని కోరుకుంటారు. బలమైన వారితో ఆయనకు పని లేదు, ఎందుకంటే ఆయన బలవంతుడు. బలహీనుడిని కూడా బలమైన వానిగా ఉపయోగించుకోగల సమర్థుడు ఆయన. అంటే ఇప్పటికీ మన గురించి మనకు అర్థం కావాలి, మనం మన గ్రామంలో మన ప్రాంతంలో ఉన్న వారందరికంటే బలహీనులు, నీచులు, పాపులం, ఎన్నిక లేని వారు, నిరాకరింపబడిన వారు, అందరి చేత తృణీకరింపబడిన వారమై ఉన్నాం గనకే ప్రభు మనల్ని ఏర్పరచుకున్నారు. మనం ఒకవేళ చదువుకున్న వారమైనా మన చదువు ఆయనకు ఉపయోగం కాదు. ఏంటండి అర్హత ప్రభులో ఉండడానికంటే? మన దౌర్భాగ్యమే మన సౌభాగ్యానికి అర్హత. ఒక విధంగా చెప్పాలంటే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన 3.5 ఏళ్ళ ఈ సువార్త పరిచర్య జీవితంలో ఆయన ఎక్కువగా ఎవరితో గడుపుతున్నారంటే పాపులతోనూ సుంకరులతోనూ. ఈయన యూదుడై ఉండి అలాంటి వారితో ఆ నీచమైన ఆ జనాంగంతో ఈయన భోజనం చేయటం వారితో కలిసి ఉండడం చూసిన సాటి యూదులు ఆయన్ని నిరాకరిస్తూ ఏమన్నారంటే, సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేస్తున్నావు ఎందుకు నీవు, యూదుడివై ఉండి అన్నారు ఆయన. అప్పుడు ఆయన అన్నారు, రోగము గలవానికే కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు కదా, నేను పాపులనే పిలవచ్చుతని కానీ నీతిమంతులను పిలవ రాలేదు అన్నాడు ఆయన. అంటే ప్రభువారి లోకానికి వచ్చిందే పాపములో పడి ఉన్న వారిని లేవనెత్తటానికి. ఎంత నీచమైన పరిస్థితుల్లో చిక్కుకున్నారో అంత ఆయన మనల్ని ఇష్టపడతారన్నమాట. అలాంటి స్థితిలో పడి ఉన్న మనల్ని ఆయన కోరుకున్నారు. మన గత జీవితాలు చెప్పుకోవడానికి ఏం బాగోవు, ఏదో మంచి సాక్ష్యం లోకంలో ఉంది కనుక ఈరోజు దేవుడికి రాలేదు. మనం తృణీకరింపబడిన వారమే, నిరాకరింపబడిన వారమే. కానీ చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, నువ్వు ఆల్రెడీ నిరాకరింపబడి ఉన్నావు కనుక ప్రభువు నిన్ను కోరుకున్నారు కనుక నువ్వు ప్రభువుని నమ్ముకుని ఉండాలి తప్ప, మరలా ఆ నిరాకరింపబడుతున్న ఎవరైతే నిరాకరిస్తున్నారో వారి దగ్గర ఏదో మంచి సాక్ష్యం పొందడానికి ప్రభు నిరాకరించేవారు ఉంటారు చాలామంది. అది దౌర్భాగ్య పరిస్థితి. అలాంటి స్థితిలోనికి మనం ఎవరైనా వెళ్ళకూడదు. ప్రభువులో మనకి ఉన్నత స్థానాన్ని ఎందుకు కల్పించారంటే ప్రజలు మనల్ని నిరాకరించారు కనుక. అంతేకాదు ఆయనలో మనం ఉండడాన్ని బట్టి ఏ ప్రజలైతే మనం నిరాకరిస్తున్నారో తృణీకరిస్తున్నారో అట్టి వారికి నాయకుడిగా మనల్ని నియమిస్తున్నారు ఆయన. అట్టి వారికి జ్ఞానాన్ని నేర్పేవారిగా, అట్టి వారికి తెలియని విషయాలు బోధించేవారిగా మనల్ని కోరుకుంటున్నారు. అంటే ఎవరైతే నిరాకరింపబడతారో ఈ లోకం చేత వారే ఈ లోకానికి నియామకుడిగా నియమింపబడతారన్నమాట. దేవునిలో ఉండి దేవునిలో ఉండకుండా ఉన్నట్టు నటించడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు. దాని దౌర్భాగ్యం ఇంకేది లేదు. నిన్ను నీచపరిచిన వారి, తృణీకరించిన వారి చేతుల్లో నుంచి నిన్ను విడిపించి వారికే నిన్ను నాయకునిగా చేద్దామని దేవుడు అనుకుంటుంటే, అలా అనుకుంటున్న దేవుని చేతుల్లో నుంచి జారిపోయి మరలా వారితో కలిసిపోదాం అనుకుంటే మరలా వారికి బానిసవుతావు తప్ప వారికి నువ్వు యజమాని కాలేవు. అలా చాలామంది మరలా లోకంలోనికి వెళ్ళిపోయి ఉంటారు. ఏం సాధిస్తారు? దేవుళ్ళు నీ స్థానం వేరు. దేవుడు నీకు స్థానాన్ని ఇచ్చింది నువ్వు ఘనుడు అని కాదు, నీచుడు అని,
తృణీకరింపబడిన వాడమని, ప్రజలందరి చేత నిరాకరింపబడుతున్న వాడమని. బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి కొన్ని మాటలు మనం ఆలోచన చేయగలిగితే చూడండి, మనం చదివిన 119వ కీర్తన లోనే 141వ వచనం చదువుదాం చూడండి. నేను అల్పుడను నిరాకరింపబడిన వాడను, అయినను నీ ఉపదేశములను నేను మరువను. వారెంత నన్ను నిరాకరిస్తే అంత నీవు నన్ను నాయకుని చేస్తావు, కాబట్టి నీ మాటలు నేను మరువను అంటున్నారు భక్తి పరుడు. అలాగే చరిత్రలో కూడా చూసిన తృణీకరింపబడిన వారు, నిరాకరింపబడిన వారే మరలా ప్రజల చేత నాయకుడిగా ఎన్నుకోబడ్డారు. ఎందుకంటే వారు దేవుణ్ణి నమ్మిన వారు కనుక. దేవుణ్ణి నమ్మిన నీవు ఎంత నీచమైన స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను ఉన్నత స్థితికి చేరుస్తాడే, అదే ఆయన గొప్పతనం. నీ నిమిత్తం కాదు, ఆయన నామం నిమిత్తమే ఆయన నమ్మిన కారణం చేత నీ పరిస్థితిని ఆయన మారుస్తారు. మనకు తెలుసు యొక్త, ఆయన జీవితం మనకు తెలుసు. గిలాదు, ఆయన కుమారుడు. అయితే ఆయనకి భార్యలు ఉన్నారు, ఆ భార్యల వలన ఆయన కుమారులు కలిగారు. అంత మాత్రమే కాదు, ఆయనకి ఒక ఉపపత్ని కూడా ఉంది. ఆ ఉపపత్నికి ఒక కుమారుడు పుట్టాడు, ఆయన పేరు యొక్త. ఆయన మిగతా ఈ కుమారులందరూ కూడా తృణీకరిస్తున్నారు, నీవు మాతో సమాన వారసుడు కాలేవు అంటూ నిరాకరించి బాధ పెట్టినప్పుడు ఆయన అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాడు. అయితే వీరంతా ఎవరినైతే నిరాకరించారో అతని మీదే దేవుడు దృష్టి నిలిపి ఆ నిరాకరించిన వారి మీదకి ఒక యుద్ధాన్ని తీసుకొస్తారు. దేవుడు వారి మీదకి యుద్ధాన్ని తీసుకొచ్చిన తర్వాత ఆ ప్రజల్లో ఆ వచ్చిన శత్రురాజుతో యుద్ధం చేసే ధైర్యం లేక మరలా వీరంతా ఎవరినైతే నిరాకరించారో, ఎవరినైతే పొమ్మన్నారో, ఎవరినైతే తృణీకరించారో ఆయన అద్దెకెళ్ళి బతుమాలుకుంటారు. బైబిల్ గ్రంథంలోంచి మాటలు చూద్దామండి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము మీరు మొదటి నుంచి చదవండి, నేను 4వ వచనం చదువుతున్నాను. 4వ వచనం, కొంతకాలమైన తరువాత అమ్మోనీయులు ఇస్రాయేలుతో యుద్ధము చేయగా, అమ్మోనీయులు ఇస్రాయేలుతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయదమని యెఫ్తాతో చెప్పిరి. చూసారా, వారే త్రోసేశారు, వారే నిరాకరించారు, మరల వారే వెళ్ళి బ్రతమాలుకుంటున్నారు. అందుకు యెఫ్తా అంటున్నారు, మీరు నాయందు పగబట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోలివేసితురే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యుద్ధకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాడు. అప్పుడు గిలాదు పెద్దలు అంటున్నారు, అందుచేతనే అలా తోలివేశాం గనకే, త్రోసివేశాం గనకే, నిరాకరించాం గనకే మేము నీ యుద్ధకు మళ్ళీ వచ్చి తిమి, నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధం చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారి అవుదు అని యెఫ్తాతో అంటున్నారు. చూసారా, అయ్యా నువ్వు మరలా మాకు అధికారం అవుతావు, నేను నిరాకరించాం కానీ నిన్ను మరలా మా మీద అధికారిగా చేసుకుంటున్నాం, దయచేసి రమ్మంటున్నారు. చూసారా, దేవుడు ఎవరినైతే ఈ ప్రజలు నిరాకరించారో వారిని వారికి నాయకుడిగా చేశారు. అంత గొప్ప దేవుడు అండి, నిరాకరింపబడిన వారిని నియమించే దేవుడు ఆయన. నిరాకరింపబడిన వారిని నియమిస్తారు ఆయన. అలాగే మనకు గిద్యోను గారి గురించి తెలుసు. గిద్యోను గారు కూడా చాలా బలహీనుడు, ప్రజలందరూ కూడా ఆయన కూడా నిరాకరిస్తారు. అప్పటికే శత్రు దేశపు ప్రజల చేతుల్లో మగ్గిపోతున్నప్పటికీ
మిద్యానీయుల వీరిని ఊచకోతకు వస్తున్న ఇస్రాయేల్ అందరూ కూడా చెదిరిపోతున్న ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు వీరు మాత్రం అన్యదేవత ఆరాధన విడిచిపెట్టక అక్కడున్న బయలు ప్రతిమకు మరొక్కటం ప్రారంభించారు. అయితే దేవుడు ఈ గిద్యోను గారిని ఈ ప్రజలందరినీ రక్షించడానికి కోరుకుని మొట్టమొదటిగా చెప్పిన మాట, ఈ ప్రజలందరూ దేనిని బట్టి శిక్ష తెచ్చుకుంటున్నారో శత్రు జనుల చేత, అదే వీరికి అందకుండా చేయాలి, ఆ ప్రతిమను నీవు దహనబలిగా అర్పించేయాలి, రెండవ ఎద్దును బలిచ్చి ఆ కొండకు తీసుకెళ్ళి ఆ చెక్కలను పరిచి ఈ ప్రకారం చేయమన్నప్పుడు ఆయన అలా చేసిన తర్వాత ఈ ప్రజలంతా శత్రువుల మీదకి యుద్ధానికంటే వెళ్ళలేరు కానీ వారి చేత నీచమైన జీవితాన్నే జీవిస్తూ వారిని ఏమీ అనలేక దౌర్భాగ్యకరమైన స్థితిలో చిక్కుకున్న వారిగా బ్రతుకుతున్నారు. కానీ ఈ గిద్యోను గారిని మాత్రం తృణీకరించడానికి వచ్చేసారు. ఆ ఊరి వారంతా గిద్యోను గారి ఇంటి మీద పడుతున్నారు. వచ్చి 6:30 న్యాయాధిపతుల గ్రంథము 6:30. కాబట్టి ఆ ఊరివారు, నీ కుమారుడు బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతాస్తంభమును పడత్రోసిన గనుక అతడు చావవలెను, వారిని బయటికి తెమ్మని యావాస్తో చెబుతున్నారు. చంపేస్తామంటున్నారండి ఆయన్ని. ఈ ప్రజలంతా ఏకమే ఆయన చేసిన కార్యాన్ని బట్టి, ఆయన మంచి చేశారు, చేసిన మంచి కూడా వారికి చెడుగా కనిపించింది. మాకు అప్పగించండి ఆ యొక్క నీ కుమారుణ్ణి, మేము చంపేస్తాం, గిద్యోను బ్రతకడానికి వీల్లేదంటున్నారు. ఈ ప్రజలందరూ ఊరివారంతా వచ్చి ఎవరినైతే నిరాకరిస్తున్నారో, ఎవరినైతే తృణీకరిస్తున్నారో, వారిని దేవుడు వారికి నాయకుడిగా నియమించగా మరలా ప్రజలందరూ వచ్చి ఆయన బ్రతిమాలతో ఏమంటారో తెలుసా ప్రియమైన వాళ్ళరా? 8:22. అప్పుడు ఇశ్రాయేలీలు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతిలో మమ్మల్ని రక్షించితివి గనుక నీవును నీ కుమారులను నీ కుమారుని కుమారుడును మమ్మను ఏలవలనని చెబుతున్నారు. చూసారు అయ్యా, నీవు మా మీద నాయకుడిగా ఉండమంటున్నారు. మేము నిన్ను మిమ్మల్ని ఏలము కానీ, నా కుమారులు మిమ్మల్ని ఏలరు కానీ దేవుడే మిమ్మల్ని పరిపాలిస్తాడు అని చెబుతారు ఆయన. ఆయన బ్రతుకున్న కాలమంతా ఇస్రాయేల్కు నాయకుడిగా ఉన్నాడు, ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు, ఆయన తృణీకరింపబడిన వాడు. ప్రజలు పోగే చంపేస్తామన్నారు ఆయన్ని, దేవుడు ఆయన్నే నిలబెట్టుకున్నారు. ప్రేమైన వాళ్ళు, ప్రజలకి ఎవరైతే చులకనగా ఉంటారో, నిరాకరింపబడిన వారిగా ఉంటారో, వారిని ప్రభు ఈ ప్రజలందరికీ నాయకుడిగా నిలబెట్టుకుంటారు. తృణీకరింపబడిన వాడివేనా? విలువ లేకుండా జీవిస్తున్నావా? లేకపోతే నలుగురిలోనూ నీకు పలుకుబడి ఉందా? నీకు నలుగురిలోనూ పలుకుబడి ఉంటే నీవు దేవుని పలుకులను పలకడానికి అర్హుడువు కాదు. నువ్వు నిరాకరింపబడిన వాడు అవుతుంటావు. నువ్వు ఎక్కువ భక్తి ఆయన పట్ల చూపిస్తే, చాలామంది అండి ఎంత భక్తిగా ఉన్నా సరే ఎవరు ఎందుకు వారిని నిరాకరించకుండా వారిని మెచ్చుకుంటూ ఉంటారు లోకంలో ఉన్నవారు కూడా, అంటే వీరి భక్తి బయట ఒకలాగా ఇంట్లో ఒకలాగా ఉంటుంటుంది. బయటికి వెళ్ళాలనుకోండి, మేము మీ వారమే, మనమంతా ఒకటే, నేనేమి దేవుడిని ఏమి పూర్తిగా నమ్మలేదు అన్నట్టుంటారు. ఇంట ఉంటే ప్రార్థన పొరులుగా ఉంటారు. ఇలాంటి వారికి శ్రమలు ఎందుకు వస్తాయి? ఇలాంటి వారిని ఎవరు నిరాకరిస్తారు? ఇలాంటి వారిని ప్రభు ఎందుకు తన పరిచర్యకు నిలబెట్టుకుంటారు? నువ్వు దేవుని వాడవైన తర్వాత ఖచ్చితంగా నువ్వు నిరాకరిస్తారు ప్రజలు, నువ్వు నిరాకరించబడతావు. నువ్వు నిరాకరించబడ్డావంటే నిన్ను ప్రభు ఉపయోగించుకుంటారు, నాయకుని చేస్తారు. ఎంత గొప్ప కనికరం గల దేవుడు అండి ఆయన, ఎంత కృపగల దేవుడు.
అలాగే మనం ఇంకా కొన్ని సంగతులు ఆలోచించగలిగితే మోషే గారు ఆయన గురించి చెప్పబడిన మాట ఆయన నిరాకరింపబడ్డవాడు ఆయనే నాయకుని చేశాడు ప్రభు ఏంటని అర్హత మోషే గారు అర్హత ఏంటి నిరాకరింపబడవే అర్హత అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం స్టెఫను గారు ప్రసంగంలో మోషే గారి ప్రస్తావన తీసుకొచ్చారు అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం చూడండి రాజసౌధంలో రాకుమారులా బ్రతుకుతున్న ఆయన ఐగుప్తు దేశానికి రాజు కావాల్సిన వాడు తన సొంత ప్రజలైన ఇశ్రాయేలులు ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నారో చూడడానికి బయలుదేరాడట 23వ వచనం చూద్దామండి 7:23 నుంచి అతనికి 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించుట అతడు చూచి వాళ్ళని రక్షించి బాధపడిన వారి పక్షమున ఐగుప్తీని చంపి ప్రతికారము చేసెను తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారి గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరేరి మరునాడిద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి అయ్యలారా మీరు సహోదరులు మీరెందుకు ఒకనికొకడు అన్యాయం చేసుకునుచున్నారని చెప్పి వారిని సమాధానపరచు చూచెను అయినను తన పొరుగువానికి అన్యాయం చేసినవాడు మా మీద అధికారిని గాను తీర్పరిని గాను నిన్ను నియమించినవాడెవడు నీవు నిన్న ఐగుప్తీని చంపినట్టు నన్నును చంపదలచియున్నావా అని అతనిని త్రోసివేశెను మంచిగా మాట్లాడుతుంటే త్రోసివేయబడుతున్నాడండి మోషే గారు మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో పరదేశి ఉండి అక్కడ ఇద్దరు కుమారులను కనెను 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పదులోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికి అగ్గపడెను మోషే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా నేను నీ పితృల దేవుడను అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడను అని ప్రభు వాక్కు వినబడెను గనుక మోషే వనికి నిదానించి చూచుటకు తెగింపలేదు అందుకు ప్రభు నీ చెప్పులు విడువుము నీవు నిలిచిన చోటు పరిశుద్ధ భూమి ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నిదానించి చూచితిని వారి మూలుగు వింటిని వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను రమ్ము నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదనని అతనితో చెప్పెను అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించెను చూడండి అద్భుతమైన మాట అది 35వ వచనం అధికారినిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడు అని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను విమోచకునిగాను నియమించెను ఎంత బాగుందండి ప్రజలు నిన్ను నిరాకరిస్తే ప్రజలు నిన్ను తృణీకరిస్తే నిన్నే ప్రభు నియమిస్తారు నీవెంత నిరాకరింపబడుతున్నావు నేను నమ్ముకున్నాను కానండి బాబు వాళ్ళలా కాదండి కొంచెం అటు ఇటు ఉంటూ ఉండాలండి అని చెప్పే తల్లులు ఉన్నారు అలా చెప్పే సోదరులు ఉన్నారు వాళ్ళందరికీ నా వందనాలు కానీ దేవుని చిత్తం అది కాదు నువ్వు దేవుని కొరకు రోషం కలిగి బ్రతకాలి అనేక మంది ముందు సాక్షిగా ఉండాలన్నదే దేవుని చిత్తం ఏ బంధం నీతో రాదు నువ్వు ఒంటరిగానే దేవుని కొరకు నువ్వు ఆయన చెంతకు చేరుకోవలసిన వాడవై ఉన్నావు మరి అలాంటప్పుడు నీవు ఏ బంధానికి విలువ ఇచ్చావని ఆయన అదుగు చేరగలుగుతావు
ఆయన అద్దకు చేరగలుగుతో చెప్పండి. ఒక కుటుంబంలో తల్లి తండ్రికి ముగ్గురు సంతానం, ఇద్దరు కుమారులు ఒక కుమార్తె. తండ్రి కాలం చేశాడు, తల్లిక ఆస్తి పంపకాలు వేసి పెద్దోడికి రావాల్సింది, పెద్దోడికి చిన్నోడికి రావాల్సింది, చిన్నోడికి చిన్న కుమార్తె, మూడు ఆమె కుమార్తె. ఆ కుమార్తెకి చెందాల్సింది, ఆ కుమార్తెకి ఇచ్చి ఇక పెద్ద ఆయన దగ్గర కొంతసేపు, చిన్న ఆయన దగ్గర కొంతకాలం ఇలా గడిపేద్దాం అనుకున్నారు. అయితే పెద్దాడు అంటాడు, పెద్ద ఆయన అంటాడు, నువ్వు ఎక్కువ నన్ను ఏమైనా చూసావా, వాళ్ళ దగ్గరికే పో అన్నాడు. రెండో ఆయన అంటాడు, నన్నేమన్నా పట్టించుకున్నావా, నీ కూతురే నీకు ముఖ్యం కదా, అంతా ఆమెకే దారి పోసావు కదా, ఆమె దగ్గరికి పో అన్నారు. చూడండి, ఎందుకంటే నువ్వు ఎక్కువగా ఎవరిని ప్రేమించి వాళ్ళ దగ్గరికి పో, వాళ్ళే నిన్ను చూస్తారు. అప్పుడు ఆ కూతురు ఆ తల్లిని ఆదరించి తన అద్దె పెట్టుకుంది. ఇలా ఎన్నో జరుగుతున్నాయి. అయితే విషయం ఏంటంటే, మరలా తర్వాత అల్లుడేదో అనడంతో మరలా వచ్చేయడం జరిగింది అనుకోండి. మొత్తానికి చూడండి, ఒక బంధం ఆమెను కోరుకుంది. ఆ కోరుకున్న బంధం ఏంటంటే ఆ కూతురు బంధం. ఆ బంధం కోరుకుంది. ఎన్నో తిప్పలు పడ్డ తర్వాత చివరికి ఆ కూతురు దిక్కయింది. అంటే ఈమె బ్రతుకు కాలంలో ఎవరిని ఎక్కువ ప్రేమించిందో వారే ఆమెను ఎక్కువ గౌరవించారు. అలాగే నీ బ్రతుకు కాలంలో నువ్వు ఎవరెక్కువ విలువిస్తావో వారే నిన్ను హత్తుకుని జీవిస్తారు. నీ మరణించిన తర్వాత నువ్వెక్కడికి చేరాలి, దేవుని యద్దకు. మరి నువ్వు బ్రతుకు కాలంలో దేవునికి ఎంత విలువిచ్చావు? మన తల్లిదండ్రులకి ఇస్తాం విలువ, భార్యకి ఇస్తాం, బిడ్డలకి ఇస్తాం, మన బంధువులకి ఇస్తాం, రక్త సంబంధులకి ఇస్తాం. కానీ మనం మరణిస్తే వారంతా మనం సాగనింపేది శ్మశానానికి మాత్రమే. దేవుడే నీ ఆత్మను తన యొద్దకు తీసుకుని చిరకాలం తనతో జీవింపజేసేవాడు. మరి ఆయనకెంత విలువిచ్చాం? ఆయనతో ఎంత బంధం నీకుంది? ఆ బంధాన్ని పాడు చేసుకుంటున్నాం మనం ఈరోజు. నువ్వు నిరాకరింపబడిన వాడిగా ఉన్నావు, నీ మీద జాలి చూపిస్తున్నాడు. ఈ మోషే గారు అంత సాధారణంగా ఆ ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడలేదు, నాయకునిగా చేసినా సరే వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే నన్ను నిరాకరించారు ప్రభు వాళ్ళు. ఆ నిరాకరింపబడిన వారి యొద్దకే ప్రభు మోషే గారు నాయకుని చేసి పంపించారు. నిన్ను ఎవరైతే నిరాకరిస్తారో వారి దగ్గరికే ప్రభు నిన్ను, వారి మీద నాయకునిగా ఉండడానికి, వారందరినీ రక్షించడానికి నిన్ను పంపిస్తారన్నమాట. అన్నలు యోసేపు గారు నిరాకరించారు, అమ్మేశారండి ఆయన కడికి. అదే యోసేపు గారు ఐగుప్తు దేశానికి రెండవ రాజుగా మారి అన్నలను ఆదరిస్తున్నాడు. నిరాకరింపబడిన వాడే నియామకుడిగా మారాడు. ఇక మన జీవితంలో ప్రభువులకు వచ్చే వరకు మనం నిరాకరించింది యేసుక్రీస్తు వారిని, తెలుసో తెలియకో మొత్తానికి ఆయన్ని మనం నిరాకరించాం ప్రేమిన వల్ల. మనం నిరాకరించిన ఆ క్రీస్తుని మనందరికీ నియామకునిగా, మనందరి విషయంలోనూ బాధ్యత కలిగిన వానిగా, మనందరి ఆత్మరక్షణ కొరకు ఆయన్ని దేవుడు మన పక్షంగా నియమించాడు. నేను నిరాకరించాను కనుకే ప్రభువులో నియామకుణ్ణయ్యాను. మీరంతేనా? నిరాకరింపబడిన వారు మనం. ప్రభువుని నిరాకరించాం, ప్రభువు మనకు నాయకుడయ్యాడు. మనల్ని ప్రజలు నిరాకరించారు, ప్రజలకు దారి చూపే దిక్చూచిగా మనం ఈరోజు మారుతున్నాం. దీని అంతటికీ కారణం ఏంటి చెప్పమంటారా? నిరాకరణ. మనం నిరాకరించాం ప్రేమిన వల్ల.
దేవుని కృప, దేవుని వాత్సల్యత, దేవుని ప్రేమ ఎవరి మీద నిలిచిపోతున్నాయంటే నిరాకరింపబడినవాడా నీ మీద నిలిచిపోతున్నాయి. నువ్వు నిరాకరింపబడినవాడు కదా, మరి నీ మీద నిలిచిపోతున్నాయి. మనం నిరాకరించిన ఈ క్రీస్తునే దేవుడు నియామకుడిగా నియమించాడు. యెషయా గ్రంథంలో చక్కని మాట ఉంటుంది, చూద్దాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయం, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 7వచనం. ఇశ్రాయేల్ విమోచకుడును పరిశుద్ధ దేవుడునకు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడినవాడును, జనులకు అసహ్యుడును, నిర్దయాత్ముల సేవకుడునకు వానితో ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు. నిరాకరింపబడినవాడట ఈయన, జనులకు అసహ్యుడట, నిర్దయాత్ముల సేవకుడట. అలాంటి వానితో ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఏమని? యెహోవా నమ్మకమైన వాడనియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకున్ననియు, రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారం చేసేదరు. ఈ అధికారులే నీకు నమస్కారం చేస్తున్నారంటే నీవెంత గొప్ప నాయకునిగా ఉన్నావయ్యా, ఎంత గొప్ప నియామకునిగా మారిపోయావు. చూసారా, ఎవరైతే ప్రజలంతా కలిసి ప్రభువు నిరాకరించారో ఆ ప్రభువునే ఈ ప్రజల క్షేమం కొరకు అధికారిగాను తీర్పరిగాను ఆయన నియమించారు. మరి మన మన పరిస్థితి ఎలా ఉంది ఈరోజు? మనం ఏం ఆలోచిస్తున్నాం? కృంగిపోతున్నావా? నిన్ను అందరూ నిరాకరిస్తున్నారని, ఎలాగైనా సరే ఆ నిరాకరణ నువ్వు పొందుకోకూడదని, వారి దృష్టికి మంచివారిగా ఉండాలని ఏమైనా నటిస్తున్నావా? ఏమి నటిస్తే నిన్ను ఎప్పటికైనా వారు ద్వేషిస్తారు, కానీ నువ్వు యథార్థంగా జీవిస్తే హృదయానికి గుండెలకు నిన్ను హత్తుకుంటారు, హత్తుకుంటారు. మీరు తృణీకరించిన ఈ ప్రభునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించారు. 2వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు 36వ వచనంలో ఉన్నమాట, మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇశ్రాయేల్ వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాను. ఎవరినైతే నిరాకరించారో ప్రజలంతా, ఆయన్నే ప్రజలందరికీ ప్రభువుగా క్రీస్తుగా దేవుడు నియమించారు. అలాగే 3వ అధ్యాయము పదమూడు 14 వచనాలు చదువుతాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు, అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించి తిరిగి పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించి తిరిగి పిలాతు గారు అన్నాడు, ఇతన్ని విడుదల చేసేస్తాను, ఈ పండగలో ఒక ఖైదీని విడుదల చేసే హక్కు నాకు ఉందన్నప్పుడు ప్రజలంతా ఏకమై ప్రభువును నిరాకరించి బరబ్బాను కోరుకున్నారు. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగి తిరి, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులు అంటున్నారు వారు. మీరు నిరాకరించిన వాడే మనకు నియామకుడయ్యాడు, ఇప్పటికైనా ఆయన నామ ముందు విశ్వాసం ఉంచితే మీరు రక్షింపబడతారని పేతురు యోహానులు సాక్ష్యమిస్తున్నారు. ప్రియమైన వాళ్ళు చూడండి, నీవు ప్రభువుని నమ్మి యథార్థంగా జీవిస్తున్నప్పుడు ప్రజల మధ్య నీవు నిరాకరింపబడతావు, నీ ప్రభువు నిరాకరింపబడ్డు. నీవు సరిగా నమ్మనప్పుడే నీ ఎదుటే ప్రభువు నిరాకరింపబడతాడు.
మనం దేవుళ్ళో ఉండి దేవుళ్ళో లేనట్టుగా నటిద్దాం అనుకున్నాం అనుకోండి, బయట ఎవరైనా దేవుని దూషించిన మనకు పెద్ద బాధ అనిపించదు. మీరు ఎప్పుడైనా విన్నారా అలాంటి దూషణ మాటలు? మీరు సరిగ్గా దేవుళ్ళో నడవక మీరు లోకంలో అటు ఇటు ఉన్నప్పుడు ఎవరైనా ప్రభుని దూషిస్తున్నప్పుడు మీరు పెద్దగా రియాక్ట్ అవ్వరు, మౌనంగా ఉంటారు. అదే మీరు దేవుళ్ళో యథార్థంగా ఉన్నప్పుడు మీ ఎదుట ఎవరు కూడా ప్రభుని దూషించడానికి తెగించరు, తెగించరు. అవసరమైతే నిన్ను నిరాకరిస్తారు. నిన్నేమని అంటారు? అన్నివ్వండి, నిన్ను నిరాకరిస్తే నీవే నాయకుడు అవుతావు. ఈ మధ్యాహ్నం ఈ మాటలు వింటున్నా మీ అందరితో దేవుడు మాట్లాడుతున్న మాట, నిన్ను ప్రజలు ఎంతగా నిరాకరిస్తున్నారు. ప్రభువును బట్టి నువ్వు నిరాకరణకు లోనయ్యావా? అయితే నీవే నియామకుడు కాబోతున్నావు త్వరలోనే. మీరు చదువు ఉన్నవారా చదువు లేనివారా, జ్ఞానం ఉన్నవారా జ్ఞానం లేనివారా, ఇవేమీ ప్రభువుకు అక్కర్లేదు. ప్రభువుకు ఒకటే అర్హత, నీవు ఎంతగా నిరాకరింపబడుతున్నావు. దేవుని కొరకు నిలిచిన తర్వాత నా బంధు జనాంగం నా స్నేహితులు అందరూ నన్ను నిరాకరించారు. నేను కూడా ఈ ప్రాంతంలో ఉండడానికి ఇష్టపడలేదు ఇక్కడ. కానీ ప్రభు మరలా ఏ ప్రజల మధ్య అయితే నిరాకరణకు లోనయ్యానో ఆ ప్రజల మధ్య నన్ను ఆయన కోరుకున్నాను. నేను ప్రభువుకు న్యాయం చేసినవని కాదు, నేను ఒక అన్యాయస్తుని. ఆయన ఆశించిన విధంగా నేను బ్రతకలేకపోయాను. ఆయనలోనికి వచ్చి ఆ మంట నేను మండలేకపోయాను. నా అపరాధాన్ని బట్టి ఆయన ఎదుట పశ్చాత్తాపడుతున్నాను. కానీ నేను ఈ విషయాలు ఉన్నప్పుడు అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడైతే ప్రభువునికి నాకు ఈ విషయాలన్నీ నేర్పిస్తున్నారు. నాకే కాదు ఆయన పట్ల విశ్వాసం కలిగిన మీకును నేర్పిస్తున్నాడు ఆయన. నేను అడుగుతున్న ఈ ఒక చిన్న మాటకి మీరు సమాధానం చెప్పగలరా? ప్రభువు నమ్ముకున్న తర్వాత నువ్వు లోకం చేత నిరాకరింపబడుతున్నావా? లేదు నువ్వు ప్రభువులో ఉండి ఉండనట్టుగా ఉండి నిరాకరణ పొందకుండా అందరిలో కలిసిపోతున్నావా? అలా కలిసిపోయేవాడవైతే నిన్ను ప్రభువే నిరాకరిస్తాడు. లేదు ప్రభువు నమ్మిన కారణం చేత అందరి చేత తృణీకరింపబడుతూ నిరాకరింపబడుతున్నవాడవైతే త్వరలోనే నిన్ను ప్రభు ఆ నిరాకరిస్తున్న వారందరికీ నియామకుని చేస్తాడు. ఆయన ఆలోచనలు అలాగే ఉన్నాయి ప్రేమని వల్ల. ఒక యెఫ్తాను నిరాకరించిన వారికి ప్రధానునిగా చేయలేదా? ఒక గిద్యోనును చంపడానికి వచ్చిన ప్రజలకి న్యాయాధిపతిగా నియమించలేదా? ఒక మోషే గారిని ప్రజలు తృణీకరించారు, నిరాకరించారు. మా మీద తీర్పరిగాను మా మీద నాయకుని గారు ఎవడు నియమించాను అని త్రోసేశారు ఆయన్ని. అలాంటి ఆయన్ని దేవుడు ఆ ప్రజలందరికీ నాయకునిగా నిలబెట్టలేదా? అన్నలు తృణీకరించిన యోసేపును అన్నలకు ఆధారం చేయలేదా? చివరికి ప్రభువునే తృణీకరించారు ప్రజలంతా. ఆ ప్రభువే ఈ ప్రజలందరి విమోచకుడిగా రక్షకుడిగా దేవుని చేత నియమించబడలేదా? ఎంతమంది నియమింపబడ్డప్పుడు నీవు మాత్రమే నిరాకరింపబడినా నియమింపబడినని ఎలా అనుకుంటున్నావు నువ్వు? నిరాకరింపబడినా పర్వాలేదు, నీకు ఆశీర్వాదం ఉంది. కానీ దేవుని కొరకు యథార్థంగా మాత్రం జీవించు. ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా, బంధువులు ఉంటే ఒకలాగా బంధువులు లేకపోతే ఒకలాగా కాదు. అందరికీ ఎలుగెత్తి చెప్పుకో, నేను ప్రభువుని నమ్ముకున్నాను, ఆయన కొరకే జీవిస్తున్నానని. నీవెవరైనా సరే మధ్యాహ్నం ప్రభు నీ జీవితంలో అదే కోరుకుంటున్నారు, అప్పుడే నీవు అద్భుతమైన ఆశ్చర్యకార్యాలను చూస్తావు. ప్రభువు నిన్ను ఎత్తి పట్టుకోవడం చూస్తావు. ఆయన గుండెలకు నిన్ను హత్తుకోవటం నువ్వు గమనిస్తావు. నీ దేవుడు నీకు దగ్గరవుతారు, తోడవుతారు, నీ చేయి పట్టి నడిపిస్తాడు ఆయన. ఆ గొప్ప అద్భుతమైన ప్రేమను నువ్వు ఎప్పుడు పొందుకోగలుగుతావు? నీవు ఆయన కొరకు నిలబడినప్పుడు, అందరి ఎదుట సాక్ష్యం ఇచ్చినప్పుడు, అందరి చేత నిరాకరింపబడినప్పుడు. నువ్వు తప్పు చేసి నిరాకరింపబడకు, ప్రభువుని నమ్ముకున్నావు గనక నిరాకరింపబడు. నేను దేవుణ్ణి నమ్ముకున్న కొత్తలో మొన్నటిదాకానండి ఎలాగండి ఇది ఇప్పుడు పాస్టర్ అయిపోయాడండి అనేవారు నన్ను. అప్పుడు నేనేం పాస్టర్ని కాదు, ఒక నామకార్తపు విశ్వాసిగా బ్రతికేవాడిని. నా తొలిటి దినాల్లో నాకు పరిపూర్ణ భక్తి తెలియదు.
అప్పుడు అనేవారు, ఆ వీడిక చంచి పట్టుకుని బయలుదేరతాడేమో అనేవారు. ఏమో ఆ మాటలే నెరవేరినాయి. నా భుజాన్న బ్యాగ్ తగిలించుకుని బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతున్నాను నేను. కానీ ఇప్పుడు నా జీవితం ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంది. ఎందుకో తెలుసా? నిరాకరింపబడిన నేను, నిరాకరింపబడిన ప్రజలకు దేవునిలో నియామకుణ్ణయ్యాను. నిన్ను కూడా నాకంటే అద్భుతంగా నియమించుకుంటాడు ఆయన. నేను తొట్టిల్లాను కానీ నువ్వు ఇంకా తొట్టిల్లేదు. నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ప్రభువుని నమ్మి నీవు నమ్మకానికి తగినట్లుగా జీవించు. ఆ ఉన్నతమైన జీవితం ఏంటో, ఆశీర్వాదం ఏంటో నువ్వు అనుభవిస్తావు. అట్టి భాగ్యం నువ్వు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరిద్దాం.